హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మళ్ళీ కార్తీక మాసం స్పెషల్ రెసిపీ అండి ప్రసాదం రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. రవ్వ కేసరిని చేసి చూపిస్తాను. ఈ రవ్వ కేసరి ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఈ కొలతలతో ఇలా ఈ వీడియోను అసలు స్కిప్ చేయకుండా ఒకసారి చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చల్లారిన తర్వాత కూడా రవ్వ కేసరి ముద్ద కట్టకుండా పూస పూసలాగా చాలా రుచిగా అయితే ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఇలా గిన్నెని పెట్టుకోండి. గిన్నెలో నేను నీళ్లు వేసి మరిగించుకుంటున్నాను. రవ్వ ఎంతైతే తీసుకుంటామో నీళ్లు దానికి మూడింతలు తీసుకోవాలండి. 1:3 రేషియోలో తీసుకోవాలి. 3 కప్పులు నీళ్లను వేసుకుని మరిగించుకుంటున్నాను. నీళ్లు మరిగేలోపు వేరొక స్టవ్ ఆన్ చేసుకుని ఇలా కడాయిని పెట్టుకోండి. కడాయిలో నేను 1 కప్ నెయ్యిని తీసుకున్నానండి. 1 కప్ నెయ్యిలో నేను 1/2 కప్ నెయ్యిని ఇక్కడ వేస్తున్నాను. 1/2 కప్ నెయ్యిని వేడి చేసుకుని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ని నేను కచ్చాబచ్చాగా దంచి పెట్టుకున్నానండి. అవి వేస్తున్నాను. వేసిన వెంటనే 1 కప్ రవ్వను కూడా వేసేసుకుంటున్నాను. ఈ నేతిలో రవ్వ, డ్రై ఫ్రూట్స్ ఒకేసారి ఫ్రై చేసుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు స్లో ఫ్లేమ్లో పెట్టుకుని 10 to 15 మినిట్స్ అయితే పడుతుందండి. చాలా బాగా రోస్ట్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్లోనే మనకి కేసరి చాలా బాగా వస్తుందండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ నేను కుంకుమ పువ్వుని పాలలో వేసి నానబెట్టుకుంటున్నానండి కలర్ కోసం. ఇలా స్లో ఫ్లేమ్ మీద ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో మరిగించుకున్న వేలినీళ్ళని వేసేసుకుంటున్నాను. ఈ వేలినీళ్ళలో రవ్వని దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండండి. ఇక్కడ అస్సలు మీరు చల్లనీళ్ళు వేయొద్దండి. చల్లనీళ్ళు వేస్తే రవ్వ మనకి ముద్ద ముద్దగా వచ్చేస్తుంది. వేలినీళ్ళు వేయడం వల్ల రవ్వ మనకి పూస పూసలాగా విడివిడిగా వస్తుందండి. కేసరి చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. ముందుగానే కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకున్న పాలుని ఇక్కడ వేసేస్తున్నాను. నేను కలర్ కోసం కుంకుమ పువ్వునే వాడానండి. ఇలా దగ్గర పడ్డ తర్వాత ఇప్పుడు ఈ టైంలోనే మీరు షుగర్ని వేసేసుకోండి. షుగర్ నేను 1 కప్కి 1.5 కప్ షుగర్ తీసుకున్నానండి. 1 కప్ రవ్వకి 1.5 కప్పు పంచదారని వేస్తున్నాను. కరెక్ట్గా సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ తక్కువ అస్సలు వేయొద్దు. పంచదార వేసిన తర్వాత మనకి పంచదార కరిగి నీర్లాగా తయారవుతుందండి. అది కూడా మొత్తం మళ్ళీ దగ్గర పడేంత వరకు మీరు కలుపుతూనే ఉండండి. నేను 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ని వేసుకున్నాను. వేసుకుని మళ్ళీ కలుపుతూనే ఉండండి. ముందుగానే నేను తీసుకున్న నెయ్యిలో 1/2 కప్ మిగిలింది కదండి, అందులో 1/4 కప్పు మళ్ళీ ఇక్కడ వేసేసుకున్నాను. వేసుకుని కలుపుతూనే ఉండండి. తర్వాత మిగిలిన నెయ్యిని కూడా వేసేసుకోండి. మన మొత్తం కేసర్ ప్రాసెస్కి 1 కప్ రవ్వకి 1 కప్ నెయ్యి కంపల్సరీ పడుతుందండి. ఇలా దగ్గర పడేంత వరకు ప్యాన్ నుంచి మనకి కేసరి అంటుకోకుండా రిలీజ్ అవుతుందండి. అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఈ టైంలో మనం స్విచ్ ఆఫ్ చేస్తేనే మనకి చల్లారిన తర్వాత కూడా రవ్వ రవ్వలాగా పూస పూసలా వస్తుంది ప్రసాదం. అంతేనండి, నేను డిష్ అవుట్ చేసేసి కుంకుమ పువ్వుతో జీడిపప్పుతో గార్నిష్ చేసేసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా మన రవ్వ కేసరి ప్రసాదం తయారైపోయింది. చాలా ఈజీ ప్రాసెసే. కానీ మీరు కొలతలు కానీ ఫ్రై చేసుకునేటప్పుడు కానీ ఈ టిప్స్ ట్రిక్స్ని ఫాలో అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. ఇది చేసిన 24 అవర్స్ తర్వాత కూడా ముద్ద కట్టకుండా, గట్టిగా అవ్వకుండా ఇలా పూస పూసలాగే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు కూడా నచ్చిందా? మరి మరో మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అప్పటివరకు సెలవు, బై బై, టేక్ కేర్.